హైదరాబాద్ నగర శివార్లలో యువత లక్ష్యంగా అక్రమ గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టేఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణే శారదానగర్కు చెందిన కిషోర్ నాందేవ్ లాహ్వాలే అనే వ్యక్తిని అరెస్టు చేసి 9 లక్షల రూపాయల విలువ చేసే 36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఉప్పల్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎస్టీఎఫ్ అడిషనల్ సూపరింటెండెంట్ పి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు పలు అనుమానాస్పద ప్రాంతాలు రైల్వే ట్రాక్లపై తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి మల్లాపూర్ అశోక్ నగర్లో రైల్వే ట్రాక్ పక్కన తనిఖీలు చేయగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెకింగ్ చేస్తారన్న అనుమానంతో మల్లాపూర్ వద్ద రైలు బండి నుండి బ్యాగులతో దిగి వెళ్తున్న కిషోర్ అనే వ్యక్తిని తనిఖీలు చేయగా 20 బ్యాగుల్లో గంజాయి లభించినట్లుగా చెప్పారు. సదరు గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస్ ఏజెన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చి హైదరాబాద్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగాను చెప్పారు. ఈరోజు శ్రీ కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ వారి ఆదేశానుసారము ఈరోజు ఎస్టీఎఫ్ ఎక్సైజ్ డి టీమ్ మరియు ఎస్హెచ్ఓ ఎక్సైజ్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్హెచ్ఓ ఉప్పల్ మరియు డిటిఎఫ్ వల్కాజిగిరి వరద్భూషణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు అనుమానాస్పదంగా మల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర సస్పీస్ పర్సన్ కోసం చెక్ చేస్తుండగా ఒక అనుమానవసరంగా తచ్చాడుతుంటే అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర 4 బ్యాగులు దొరికింది. ఆ బ్యాగులను చెక్ చేయగా అనుమానస్ గంజాయి ఒక 20 బ్యాగ్స్ దొరికింది. ఈచ్ ప్యాకెట్ 1.8 కేజీ ఉంది. టోటల్ 36 కేజెస్. దీని వర్త్ అందాజు 9 లాక్స్ ఉంది. ఇతను అక్యూజ్డ్ పేరు కిషోర్ నామదేవ్ లాహులే, పూణే మహారాష్ట్ర చెందినవాడు. తను పలాస శ్రీకాకుళం నుంచి ఈ గంజాయిని తీసుకొని సికింద్రాబాద్ వద్ద ఉద్దేశంలో ఇక్కడ ట్రాక్లో అక్కడ అనుమానాస్పదంగా వచ్చి మల్లాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర దిగి వేరే పర్సన్స్ కమ్మాలని ఉద్దేశంలో దిగటంగా దిగితే మా టీము ముకుందరెడ్డి ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఈఎస్ గారు, తర్వాత సూర్యప్రకాష్ జిఎస్పీ గారి సూచన ఆధ్వర్యంలో లతీఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, తర్వాత భరత్ భూషణ్, తర్వాత అబ్దుల్ జబ్బార్ మురళి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ ఇతను పట్టుకొని ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎక్కడ చేస్తున్నారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తాము. ఇది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా గంజాయి తమ ఏరియాలో ఎవరైనా తీసుకున్నా కానీ అమ్ముతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి తగిన షూటబిలిటీ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ గంజాయిని నిర్మించడం కోసము ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వారి పేర్లను మేము సీక్రెట్గా పెడతాం కాబట్టి మాకు కోఆపరేట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మత్తు పదార్థాలు, గంజాయి లాంటివి, నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇలాంటివి మన ఏరియాలో ప్రొవిజన్ చేయాలనే ఉద్దేశంతో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారు, డైరెక్టర్ గారు. వారి ఆదేశానుసారము ఈరోజు ఈ 3 టీమ్స్లు కలిసి అనుమానాస్పద ప్రదేశాలైనటువంటి రైల్వే ట్రాక్స్, తర్వాత సస్పెక్టెడ్ ప్లేసెస్లో చెక్ చేస్తుండగా మల్లాపూర్ అశోక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో 4 బ్యాగులతో అతను తచ్చాడుతుంటే మా టీమ్స్ అండర్ ది లీడర్ ఆఫ్ లతీఫ్, తర్వాత లతీఫ్ సిఐ ఎస్టీఎఫ్, తర్వాత చంద్రశేఖర్ గౌడ్ ఎస్హెచ్ఓ ఉప్పల్, తర్వాత భరత్ భూషణ్ పర్మిషన్ ఎక్సైజ్ డిటిఎఫ్ మల్కాజిగిరి, మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఎస్హెచ్ఓ ఉప్పల్, తర్వాత ఎస్ఐ, తర్వాత మురళి ఎస్ఐ ఎస్టీఎఫ్ డిటీమ్, తర్వాత అండ్ అదర్ స్టాఫ్ వీళ్ళందరూ కలిసి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సూర్యప్రకాష్ ముకుందరెడ్డి ఏఈఎస్ మల్కాజిగిరి గారి సూపర్విజన్లో వీళ్ళందరూ కలిసి వీళ్ళు
పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అనువాసం పట్టుకొని అతను చెక్ చేస్తే అతని పేరు ఎంక్వైరీ చేస్తే అతని పేరు కిషోర్ నామదేవ్ లావులే. ఇతను పూణే మహారాష్ట్ర చెందినవాడు. మొత్తం 20 ప్యాకెట్స్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవి. ఒక్కొక్క ప్యాకెట్ 1.8 కేజీ. మొత్తం 36 కేజీ వర్త్ గంజాయి అతని హైదరాబాద్లో ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చాడు. దీని వర్త్ అందాదో 9 లాక్స్ వర్త్ ఉంది. దీన్ని వీళ్ళు పట్టుకున్నందుకు ఈ టీంని మేము అభినందిస్తున్నాం. ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా అనుమానం అట్లా గంజాయి కానీ అశీషాయలు కానీ నార్కోటిక్ డ్రగ్స్ని ఎవరైనా అమ్మితే కానీ యూజ్ వాడినప్పుడు మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ఫార్మెంట్ పేర్లను మేము చాలా సీక్రెట్గా ఉంచుతాము, ఎవరి పేర్లు కూడా చెప్పాము. వారికి సరైన సూటబిలిట్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ అఫెండర్స్ ఇంకే ఏమేమి కేసులు ఉన్నాయంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మా ఎస్హెచ్ఓ గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. శ్రీకాకుళం పలాసాన్ని తీసుకొస్తున్నారు.